రైస్ ఇన్ లవ్, రైస్ ఇన్ లవ్, షోయింగ్ లవ్ టువర్డ్స్ యువర్ మదర్ ల్యాండ్, ప్రెసెంటెడ్ బై టీమ్ ప్రహ్లాద. అందరికి నమస్కారం. ఈరోజు మేము చేసే టాపిక్ పేరు రైస్ ఇన్ లవ్ కంట్రీ. ఈ నాటకం ద్వారా మేము మన దేశమైన భారతదేశాన్ని ఎలా ప్రేమిస్తున్నామో చూపించబోతున్నాం. ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, ఒక అబ్బాయి వాళ్ళ మిత్రుడు 10 సంవత్సరాల వరకు అమెరికాలో ఉంటాడు. తర్వాత తను వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మాతా ప్రణామం. మా స్నేహితుడు అమెరికా నుండి ఈరోజు వస్తున్నాడు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం. నేను వెళ్ళి వాడిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాను. నీవు పిండి గంటలు తయారు చేసి ఉంచండి సార్. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు మిత్రమా? ఫైన్. వై ఆర్ యూ టాకింగ్ తెలుగు విత్ మీ? మాతృభాషలో మాట్లాడడం మన దేశ సాంప్రదాయాన్ని నీకు తెలియదా? ఈజ్ ఇట్ హౌ మచ్ యూ ఫూల్ ఆఫ్ యూ? సరే, మన ఇద్దరికి సంఘర్షణ ఎందుకు? పద, మా ఇంటికి వెళ్ళి మనం అల్పాహారం చేసి చేస్తూ మాట్లాడుతున్నాం ఇంటికి దగ్గర. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు క్షేమమా? ప్రయాణం ఎలా సాగింది? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అవన్నీ తర్వాత ప్రయాణం చేసి అలసిపోయి ఉంటాడు. భోజనం చేసి మాట్లాడుకుందాం అమ్మా. త్వరగా వెళ్ళి పెట్టు. సరే, చేతులు కడుక్కొని రండి. తాతయ్య పెరట్లో ఉన్నారు, తీసుకొస్తాను. సరే అమ్మా. చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో వెనక నుంచి తాతయ్య వస్తారు. కూర్చో అమ్మ, పడ్డొస్తుంది. తాతయ్య గారు కూర్చోండి. ఏటి, ఎవరు ఇతను? నా ఫ్రెండ్. ఓహో, ఎక్కడి నుండి వచ్చాడు? అమెరికా నుంచి. ఓహో, అలా బాగున్నా బాబు. ఇదిగో, మొన్న నువ్వు ఫోన్ చేసిన తర్వాత నేను చేసిన షెడ్యూల్. ఈ ప్రదేశాలకు మనం విహారయాత్రలకు వెళ్తున్నాం. ఎప్పుడు నుండి మొదలు పెడదాం? ఈ టూరిస్ట్ స్పాట్సా? అసలు భారతదేశంలో ఏ గొప్ప ప్రదేశం ఉంది? అసలు ఏ గొప్పతనం ఉందని? ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో కూడిన రోడ్లు, మురికి పట్టిన వార్డులు, మూర్ఖపు తెలుగు తక్కువైన మనుషులు. ఆపరా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? భారతదేశం గొప్పతనం నీకు తెలుసా? తాతయ్య గారు భారతదేశం దీనికి ఒక గొప్పతనం అనేది ఉందా? అసలు గొప్పతనం అంటే ఏమిటో తెలుసా? ఈ భారతదేశానికి నేను వచ్చిన రాగానే నన్ను కింద కూర్చోబెట్టి భోజనం చేయించారు. ఇది ఒక అతిథికి ఇచ్చే రెస్పెక్టేనా? అసలు కిందకు వచ్చాను తింటే పద్మాసం వేసిన దాంతో సమానం. భారతదేశం వచ్చి కూడా నీ స్నేహితుడితో మాతృభాషలో మాట్లాడలేదు. సాటి వ్యక్తితో మాతృభాషలో మాట్లాడిన నీవు మన భారతదేశ గొప్పతనం నీకేం తెలుస్తుంది? దేశ భాషలు అందరూ తెలుగు లెస్స, మాతృభాషను మించిన భాష లేదని అందరూ మహావీరులు అన్నారు. పొట్టి శ్రీరాములు, గిడుగు రామ్మూర్తి వంటి వారు కేవలం భాష కోసం ప్రాణాలు విడిచారు. ఆ సంగతి నీకు తెలుసా? భాష గురించి సరే, అసలు భారతదేశంలో ఎక్కడ చూసినా మురికవాళ్ళు, అలాగే తెలుగు తక్కువ మనుషులు. ఏమంటున్నావు? నువ్వు తెలుగు తక్కువ మనుషులు అన్నావా? ఆ మనుషులే ఇప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ భారత్ అనే భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. అవునా? మరి ఇంకేదో అదే అదేదో సంస్కృతి సంప్రదాయాలు అన్నావు, దాని గురించి ఏంటి? సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే సంస్కృతి సాంప్రదాయాలు పుట్టింది భారతదేశంలోనే. సంస్కృతి సాంప్రదాయాలకు మరో పేరు భారతదేశం. మన దేశంలో